ఉప్పర సగర సంఘం అన్న. మా సంఘంలో అన్ని అన్ని పనిల్లోనూ ఉన్నారన్న మా ఉప్పర కులస్తులు. ఒక డ్రైవర్గా కానీ ఒక ఏదైనా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కొందరు ఉన్నారు. కానీ మేము బీసీ కులంలో ఉన్నామని అంతేకాని మాకంటూ ఏ గుర్తింపు కార్డు ఇలాంటివి మాకు అవసరం లేదు. ఏమంటే కొంతమందికి బిజినెస్ మైండ్ సెట్ ఉంటుంది కదా, అట్లా వాళ్ళకి రుణాలు ఇచ్చి కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటాను అన్న. అంటే నా కొత్త అన్న, ఇంతవరకు నేను ఏ రోజు సభల్లో మాట్లాడలేదు, దానికి కొంచెం ఏమైనా ఇదంటే. మాది హిందూపూర్ అన్న, సడ్లపల్లి. బాగా మాట్లాడే తమ్ముడు, మొదటిసారికి నేనైతే నా మొదటిసారి మాట్లాడిన చేతులు వణికినాయి, ఇప్పుడు అలవాటైపోయింది. ఇప్పుడు ఒకటండి, ఈ రోజు మీరు ఫోన్లో బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, సరుకులు ఇంటికి వస్తున్నాయి, ఆటో వస్తుంది, రూములు బుక్ చేసుకోవచ్చు, అన్ని ఫోన్లో నొక్కచ్చు. కానీ అదే బీసీ సర్టిఫికేట్ రాదు, గుర్తింపు కార్డులు రావు, ఇది మారాలి. బటన్ నొక్కితే రేషన్ కార్డు కాపీ మీకు వచ్చేలా, ఇంట్లో ఎవరైనా పుడితే ఆటోమేటిక్గా రేషన్ కార్డుకి యాడ్ అయిపోవాలి, అంతే కదమ్మా. పెళ్లి జరిగితే రేషన్ కార్డు విభజించాలి, నార్మల్, అది రొటీన్. కానీ ప్రభుత్వం చేయట్లా. రేపు వచ్చిన తర్వాత ఎట్లయితే ఇప్పుడు అన్ని మీకు యాప్ ద్వారా బటన్లో అన్ని వచ్చినా అదే విధంగా మీకు ఏర్పాటు చేస్తాం, మొదటిది. రెండోది, కార్పొరేషన్ అనేది నా మాత్రమే ఉంది, రేపు నా అధికారంలోకి వచ్చిన తర్వాత దామాష ప్రకారం నిధులు కేటాయించి వస్తున్నా నిధులు కేటాయించి మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటాం. ఇక్కడ ఒక్క నిమిషం ఆదుకుంటాం అంటే మళ్ళీ ఎక్కడో దగ్గర మీరు ఉద్యోగం చేస్తాం కాదు, మీకు కూడా స్వయం ఉపాధి ఉండాలి, సొంత కాలమని నిలబడాలి. మిమ్మల్లాంటి యువకులు ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మిమ్మల్ని ఆదుకుంటామని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం.